Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Our restaurant lo 2200 rakala padarthalu vandakundane vaddistaru. Ante kaadu vaatannitini nippu noone upayoginchakunda tayar cheyadam visesham. Aa prantham ekkada undo ippudu chuddam. Pappu lenide popu veyenide manam sambar ohinchalem. Ikkademo kobbari paalu పచ్చి పసుపు కొమ్ము, టమాటోలు, జీడిపప్పు పొడి, జీలకర్ర, తెల్ల మిరియాలని మిక్సీ పడితే చాలు. రుచికరమైన సాంబార్ సిద్ధమైపోతుంది. మరి అన్నం మాటేమిటంటారా? బియ్యానికి బదులు అటుకుల్నే నానబెట్టి వాటికి కొబ్బరి తురుముని, జీలకర్రని చేర్చి రుచికరంగా మన ముందు ఉంచుతారు. అవసరాన్ని బట్టి దీన్నే టమాటో రైస్ గాను, లెమన్ రైస్ గాను చేసి పెడతారు. అంతేకాదు ఇక్కడ నూనె అక్కర్లేని రకరకాల వడలు చేస్తున్నారు. ఇంతకీ నిప్పు నూనె తగలకుండా ఇంత పచ్చిగానే ఇక్కడ ఎందుకు వడ్డిస్తున్నారు అంటే మన ఆరోగ్యం కోసమే అని అంటారు నో ఆయిల్ నో బాయిల్ వ్యవస్థాపకుడు శివ. పండ్లు కాదు, వాటితో పాటు పచ్చి కాయగూరలు తినటం చాలా మంచిదని చెబుతుంటారు వైద్య నిపుణులు. కానీ ఆ పచ్చి వాసనని భరిస్తూ ఎలా తినటం, ఇదే ప్రశ్న చాలా రోజులుగా శివని వేధిస్తుండేదట. ఆయన ఇదివరకు ఓ ప్రైవేటు సంస్థలో అకౌంటెంట్గా పనిచేస్తుండేవాడు. తమిళనాట ప్రకృతి వ్యవసాయం కోసం పోరాడిన నమ్మాళ్వార్ అన్న శాస్త్రవేత్త బోధనలపైన అతనికి మంచి గురువు ఉండేదట. ఆయన ఒకసారి ఓ విందుకెళితే అక్కడ నూనె నిప్పు వాడకుండా ఓ 5 రకాలతో కూడిన భోజనం పెట్టారట. ఇది ఎలా చేయగలిగారని అడిగితే తమిళనాడులోని కొన్ని ప్రకృతి వ్యవసాయ బృందాలు ఇలాంటి వంటకాలు తయారు చేస్తున్నట్లు చెప్పారట. ఆ బృందాల దగ్గరికి వెళ్ళి ఓ 15 వెరైటీలు నేర్చుకున్నాడు శివ. వాటిపైన 10 ఏళ్ల పాటు ప్రయోగాలు చేస్తూ 2200 వంటకాలు తయారు చేశాడు. తమిళంలో నైవేద్యం అనే అర్థం వచ్చే పడయ్యల్ అన్న పేరుతో ఓ క్యాటరింగ్ అకాడమీని ఏర్పాటు చేశాడు. ఒక్క తమిళనాడు మాత్రమే కాకుండా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలు తిరుగుతూ క్యాటరింగ్ విద్యార్థులకి దీన్ని నేర్పించసాగాడు. ఈ వెరైటీ తరగతులపైన మీడియా దృష్టి కూడా పట్టడంతో 250 మంది మహిళలతో 3 నిమిషాల్లో 300 వంటకాలు చేయించి ప్రపంచ రికార్డు సాధించాడు. వాటిని సామాన్యులకి చేరవేయాలన్న లక్ష్యంతోనే తన స్వస్థలం కోయంబత్తూరులో నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ పెట్టి 3 ఏళ్లుగా విజయవంతంగా నడుపుతున్నాడు. మన దేశంలో 3 పూటలా ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్న రెస్టారెంట్ ఇదొక్కటే మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.